అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా మేమైతే బాగున్నాము సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మ్యారేజ్ కి అయితే వెళ్తున్నాము సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో చూడండి ఎలా ఆడుకుంటుందో సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ సోను పాప చూడండి ఎలా క్యూట్ గా రెడీ అయిపోయింది హాయ్ చెప్పు సోను పాప హాయ్ చెప్పు షూస్ అబ్బా నా పరిస్థితి పట్టుకొని ఫ్రెండ్స్ అస్సలు ఆగట్లేదు చూడండి ఎట్టెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే మా ఊరికి షర్మిల మేడం గారు అయితే వచ్చారనమాట సో ఇక్కడైతే అన్నం అదేంటి లంచ్ తింటున్నారు సో చూడడానికి చాలామంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ మాకు వచ్చేది అసలు తెలియదు మేము ఇంకా ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా షర్మిల మేడం గారు వచ్చారని కాన్వాయిల్కి తన ఫొటోస్ అవి మొత్తం ఉన్నాయండి అసలు చూసిన తర్వాత తెలిసింది అయితే ఉంటారని అంటే ఇంకా మేమైతే వెళ్ళిపోయాము మధ్యాహ్నం వచ్చారంట కానీ నేనైతే మిస్ అయిపోయా లేను కదా సో ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో అయితే సోను పాప ఉంగరం అయితే పోగొట్టిందండి ఉంగరం పోగొట్టాక అసలు మేము ఇంటికి వెళ్ళాము వీడియో కూడా ఉంది అసలు వీడియోలోనే భలేగా దొరికింది అసలు నేనైతే అసలు ఉంగరం ఎట్లయినా దాని కాస్ట్ ఒక 3500 అయినా ఉంటుంది సో అంత పోతే అబ్బా ఎట్లా అనుకున్నా కానీ దేవుడి దయ వల్ల ఎట్లనో దొరికింది సో ఇప్పుడు బాగానే ఉంది ఫ్రెండ్స్ అసలుకి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాము ఎందుకంటే సోన పాపకి ఒక రింగ్ పెట్టా అది లేదు కనిపించట్లేదు మొత్తం ఎదుగుతున్నాం చాలా సగం దూరం మూత దాకా వెళ్ళినాం ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి వచ్చినాం ఇల్లు మొత్తం ఎదిగినాం ఎక్కడా కనపడలేదు అందుకే చిన్నపిల్లలకి బంగారం అస్సలు పెట్టకూడదు మెయిన్ మా ఎగ్జాంపుల్ ఏంటంటే మా సోను లాంటి దూల పిల్లలకు అసలుకే పెట్టకూడదు కనిపించిందా బా ఈ పెండి కాడికి పెట్టిన కథను దాచుకుంటా ఉంటుంది ఎట్లా తిరిగింది చెప్పు సో పిల్ల అటు వెళ్ళింది కా బయటకు పోయింది ఇటు చూసిన ఫ్రెండ్స్ కనిపించలేదు ఇక్కడ దాకా వచ్చింది షూస్ వేసిన ఆనందంతో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది ఆయన అక్కడ ఎదుగుతున్నా ఇదిగోండి రెండు చేతులకు లేవు ఫ్రెండ్స్ అసలు చూడండి నేను ఈ చేతికే పెట్టిన ఆటోలో కూడా చూసినాం లేవు చాలా దూరం పోయొచ్చు ఎత్తుకు బావ మంచిగా అవి గ్రామ్ ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మ మా అమ్మ గాడికి అమ్మ వాళ్ళు పెట్టిండ్రు అమ్మ అక్క ఒకటి పెట్టింది అమ్మ వాళ్ళు ఒకటి పెట్టారు అటు కూడా వెళ్ళింది సోను పాప పెనుగాడ దగ్గరికి వెళ్ళింది అసలు సోను పాపని చూస్తాను నాకు వస్తుంది కదా కోపం మా ఆయన ఏమో నన్ను అంటున్నారు అసలు నాకు పెట్టింది కూడా గుర్తుకులేదు ఫ్రెండ్స్ అసలు ఇదే సరిపోయింది నాకైతే ఏది అబ్బా పోనీ వా ఏసయ్య చూసారా కృప చూపించింది అసలు నేను ఫ్రెండ్స్ మొత్తానికైతే ఉంగరం అయితే దొరికింది చిన్నదే కానీ ఒక 2000-3000 ఉంటుంది మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మొత్తం నాకు అసలు మాకు ఇప్పటికే లేట్ అయింది అంటే ఇంకా లేట్ అయింది మొత్తం దాకపోయి మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పు ఎందుకో సో ఫ్రెండ్స్ ఇంకా ఉంగరం దొరికేసిన తర్వాత ఇంకా నేనైతే అసలు అమ్మాయి అనుకున్న దొరకాలి వేసే అనుకుంటూ వచ్చా దొరికింది అది దొరకకపోతే ఇంకా మేము పెళ్ళికి పోయేటవాళ్ళం కాదు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు ఇంకా మా ఆయన మా ఆయన చేతిలో ఇంకా నేను మూడే నాకు దెబ్బలు మూడయ్యానమాట సో ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే సోను పాప చూడండి నా మీద అలిగి నేను ఇలా ముట్టుకున్నా కూడా నన్ను దోసేస్తుంది అసలు చాలా కోపం వచ్చింది కానీ ఇంకా తప్పంత నా అది పెట్టిన తర్వాత జాగ్రత్త చేసుకోకుండా అసలు ఏది పెట్టినా కూడా మొత్తం పాడు చేసుకోవడం సోను పాప ఫ్యాంటసీ అన్నమాట సో ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇంకా ఎలాగో దొరికింది కాబట్టి ఇంకా హ్యాపీగా మేమైతే మళ్ళీ వెళ్ళిపోయాము పెళ్ళికైతే అశ్వపురం వచ్చాము అశ్వపురంలోనే మ్యారేజ్ అనమాట డైరెక్ట్గా అక్కడికి వెళ్ళకోకుండా మా హస్బెండ్ వాళ్ళ సొంత బాబాయ్ వాళ్ళ ఇల్లు మా చిన్న మావయ్య వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది అక్కడికి వెళ్ళి అత్తయ్యని తీసుకొని వెళ్ళామన్నమాట మాకు మేము
ఇద్దరమే కదా మాకేం తెలియదు అసలు పెళ్ళక్కడో కూడా. సో అందుకోసం అనేసి వాళ్ళని తీసుకొని వెళ్ళాము. సో ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేనైతే ఫ్రెష్ అప్ అవుతున్నాను. సో నేను ఎప్పుడూ ఫేస్కి పౌడర్ ఒకటే వేస్తాను, అసలు ఏ క్రీమ్ కూడా రాయను. ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీ ఉందనేసి రాశాను, అంటే కొంచెం బ్రైట్గా కనపడిద్దేమో అనేసి రాశాను, కానీ నాకు అంత పెద్ద సూట్ అవ్వలేదు. సో ఇక్కడే ఉంది నాన్న, మా అమ్మమ్మ అని చెప్పాను చూసినరా, మా అమ్మమ్మ ఇక్కడే ఉంది. అది షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా హడావుడిలో పడిపోయి ఇంకా మర్చిపోయాను అన్నమాట. సోనపాప అయితే అక్కడికి తీసుకొని వెళ్ళలేదు, ఎందుకంటే నా నాన్నని తిన్నది ఏం తిన్నది అనేసి. అమ్మమ్మ ఉంది కదా, వాళ్ళు జేజమ్మ, వాళ్ళు జేజమ్మ ఉంటే ఉంటుంది ఆడుకుంటూ, అందుకోసమని అమ్మమ్మకు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాము. సోనపాప కూడా మంచిగానే ఉంది, ఏడవలే చికాకేం చేయలేదు. సో ఇక్కడైతే నేనైతే ఫ్రెష్ అయిపోతున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. చాలా బాగా మస్తు గ్రాండ్గా అయితే మ్యారేజ్ అయితే చేశారనమాట. ఇదిగోండి ఇక్కడే నేను క్లారిటీగా వీడియో తీయలేకపోయాను ఆ ఫ్లెక్సీని, ఎందుకంటే చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి తీయలేకపోయాను, కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారనమాట. పెళ్ళి అయితే పెళ్ళి కూతుర్ల పెళ్ళి కొడుకు అయితే చాలా బాగున్నారు. సో ఇక్కడైతే చూడండి ఎంత గ్రాండ్గా భలే సెలబ్రేట్ అంటే మంచిగా చేసుకున్నారనమాట. సో ఇక్కడైతే ఫ్రెండ్స్ పాటలు పాడిచ్చే వాళ్ళని కూడా పెట్టారు, బాగుంది అసలుకి. అంటే మామూలుగా డీజే సాంగ్స్ అలాంటివి ఏం పెట్టకుండా పాటలు పాడిచ్చే వాళ్ళని పెట్టారు, బాగుంది అనమాట. వీలైతే ఒక పాట షేర్ చేసుకుంటాను, ఏమైనా కాపీరైట్ క్లెయిమ్లు ఏమైనా పడితేమో అని భయం అంతే. వాళ్ళు చక్కగా భలే పాడుతున్నారు సింగర్ లాగా. అక్కడ పైన ఉన్న వాళ్ళు ఫొటోస్ అయితే దిగుతూనే ఉన్నారు. అంత క్రౌడ్లో అంత అంటే స్టేజ్ మీదకి ఎక్కి ఫోటో దిగాలంటే నాకైతే చచ్చ భయం వేసింది. అయినా కూడా దిగమని ఫోర్స్ చేస్తే ఇంకా మేమైతే దిగేసి వచ్చాము. ఇటు సైడ్ వచ్చాము ఫ్రెండ్స్ మేము, అదంటే లంచ్ కోసం అనేసి. మామూలు జనాలు లేరు అసలు, మామూలుగా అంటే మామూలుగా లేరు. ఇంకా వద్దులు అనేసి వెళ్ళి లోపలికి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చున్నాము, వాళ్ళు పాడుతూ ఉంటే వినుకుంటున్నాం. అదిగోండి మా అత్తయ్యగా చిన్న అత్తయ్య, తెలియకోకుండా ఫోటో అంటే వీడియో తీశానని నవ్వుతున్నాను. చక్కగా వాళ్ళు పాట పాడుతుంటే మంచిగా ఫీల్తో మంచిగా చూస్తుంది. ఇంకా వాళ్ళు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు మళ్ళీ డ్రెస్ చేంజ్ కోసం అనేసి వెళ్ళారు. సో పెళ్ళి వచ్చేసి 24th జరిగింది, రిసెప్షన్ వచ్చేసి 25th పెట్టారు. బాగుంది అసలు రిసెప్షన్, అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫుడ్ ఐటమ్స్ అయితే నాకు యమ్మీ యమ్మీ అనిపించాయి ఫ్రెండ్స్. మటన్ కర్రీ ఉంది, తలకాయ కూర ఉంది, చికెన్ ఫ్రై ఉంది, సాంబార్ ఉంది, పెరుగు ఉంది. నాకు ఇవైతే అసలు సాంబార్తో తిన్నంత మటన్ మంచిగా అయితే అంత ఫెసిలిటీ ఉందన్నమాట. సో ఎక్కువగా మేము చికెన్, తలకాయ కూర వీటితోనే తినేసి వచ్చాము. సో ఇక్కడైతే మేము చూడండి ఇప్పుడు మా టైం తినే టైం అనమాట. మేము మస్తు ఆకలి అవుతుంది, మేము తినేసరికి 3:15 అలా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ అసలు మేము వెయిటింగ్ చేస్తున్నాం, అక్కడ వేస్తున్నారు మాకు ఎప్పుడు వేస్తారా అని. సో ఇక్కడైతే నాకు చికెన్ ఫ్రై వేశారు, పక్కన మటన్ కూర వేశారు, చికెన్ ఫ్రై చూడండి ఎంత వేశారు. అసలు కర్రీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి, అసలు ఇంట్లో వండుకున్నాయి ఎలాగుంటాయో అలా ఉన్నాయి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది ఫ్రెండ్స్. అసలు చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉంది పెళ్ళి కొడుకు తరపున. సో వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు, దగ్గరుండి కేక్ కటింగ్ చేశారు, చాలా బాగా చేశారు. నాకు అది చూశాక మొబ్బలే అనిపించింది. ఆ పెళ్ళి కూతురు అయితే పెళ్లి కూతురు అక్క అయితే చాలా సూపర్గా ఉంది. ప్రతి ఒక్క శారీ కూడా సూపర్ సెట్ అయినాయి, అసలు మంచి మంచి శారీస్ తీసుకున్నారు. సో కేక్ కటింగ్ చేసుకొని తినిపించుకున్నారనమాట. సో నాకు పైకి ఎక్కాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే చాలామంది ఉన్నారు అసలు ఆ స్టేజ్ మీద మనల్ని చూస్తూ ఉంటారు అనేసి. నేను ఫోటో కూడా దిగద్దులేను అనుకుంటే వెళ్తే ఇంకా ఆంటీ కలిసి దిగాలనేసి తీసుకొని వెళ్ళారు. ఈ ఆంటీ పెళ్ళి ఇక్కడ శారీ కట్టుకొని ఉన్నారు చూసారా, పెళ్ళి కొడుకు వాళ్ళ మమ్మీ అనుకుంటా. మా ఆయన వాళ్ళ తరపు నుంచి వెళ్ళాము, మాకైతే అంత అసలు నాకు వీళ్ళు ఎవరు కూడా తెలియదు. మా ఆయన వాళ్ళకి పెద్ద సర్కిల్ అనమాట వాళ్ళది. మా అమ్మ వాళ్ళకి కూడా ఉందిలే, కానీ అమ్మ వాళ్ళు అంతగా వెళ్ళరు పెళ్ళిళ్ళకి, అవాయిడ్ అనమాట. ఇక్కడ మేమైతే ఫోటో దిగాము, ఒకరికి ఇచ్చాము ఫ్రెండ్స్ ఆ ఫోటో దించండి అనేసి. వాళ్ళు ఏం చేశారంటే మంచిగా దించలేదు, లాస్ట్ మినిట్లో దిగాం కాబట్టి ఇంకా కొంచెమే వచ్చిందనమాట క్లిప్పు.
సో ఇక్కడైతే అమ్మమ్మ చూసారు కదా, అమ్మమ్మ అక్కడే ఉంది సోను పాపను తీసుకొని. ఇంకా మళ్ళీ మేము బయలుదేరిపోయాము, ఎందుకంటే వర్షం వచ్చింది బాగా, అంటే సారపక్కలు ఫుల్గా వచ్చింది. నేను బట్టలు కూడా తీసేయలేదు, బట్టలు ఏమైపోతాయేమనేసి. అత్తయ్య అయితే ఉండు ఉండు, నాన్నమ్మ కూడా మా మావయ్యత అసలు వద్దు అనేసి బాగా బతులాడారు. అయినా అంటే బట్టలు తీయలేదు, ఇంటి దగ్గర పెన్నుగాడు కూడా ఉన్నారు, మాకు ఒక చిన్న చిన్న అదేంటి కోడిపిల్ల కూడా ఉంది, మేము వద్దులే మావయ్య ఎప్పుడైనా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఉంటామనేసి చెప్పేసి వచ్చాము. సోమన్ పాప చూడండి, నాకు వెళ్ళిలో గుర్రం చూస్తుంది, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారనేసి చాలా బాగా ఆడుకుంది ఆ సోమన్ పాప అయితే నాన్నమ్మ అదేంటి జేజమ్మ వాళ్ళ జేజమ్మ దగ్గర. సో నేను అత్తయ్య ఇది పెట్టుకొని మర్చిపోయి వచ్చేసా చైను. సో ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇక్కడైతే మంచిగా ఈవినింగ్ అయ్యేటప్పుడు మంచిగా చల్లగా ఉంది, అసలు వర్షం పడ్డదన్న కదా. అక్కడ టమాటాలు ఇటు వచ్చేసి ఫ్రెండ్స్ జామ తోట అన్నమాట ఇది. ఇంతకుముందు ఇది లేదు, అసలు భలే చేశారు అసలుకి. కవర్లు కూడా కట్టారు, ఎందుకంటే కాయలు ఉన్నాయి కదా, తెల్ల తెల్ల కవర్లు గమనించారా, కాయలు ఉన్నప్పుడు అలానే కడితే పాడవ్వు అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వచ్చాము ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిసేపు ఉండి వచ్చేసామన్నమాట. సో మేము వచ్చేసరికి కోడిపాప అయితే ఏడుస్తుంది. దీన్ని ఎక్కడ పెట్టిపోయామంటే దాని టవల్లో కప్పేసి వెళ్ళాము, అక్కడ ఉంది కదా. సో చూడండి మంచిగా ఆమె తింటుంది. డ్రాప్ చేయద్దు, తిన తిన ఆమె తిన ఆమె తిన. అబ్బా కళ్ళు పెడుతు మామూ, వీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, కళ్ళు పడుతాయి లేకపోతే. ఇగో ఇగో ఇక్కడ ఉన్నాయిగా, అవి ఈ చిన్నవి కనపడట్లేదా నీకు, తిన ఆమె తిన ఆమె తినరా, ముక్కలు చెప్పరా, కొరుకుతుంది. సో సోని పాప వాళ్ళ డాడీ బయట ఉన్నారు ఇప్పుడు కొంచెం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా ఆయన కోసం అనేసి ములక్కాయ చికెన్ అయితే చేసేసాను అనమాట. చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఇప్పుడైతే మా ఆయనకైతే ఫుడ్ అయితే పెట్టేస్తాను. సో చూడండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే ఫుడ్ సర్వ్ చేస్తున్నా మా ఆయనకైతే. మస్తు ఆకలి ఆకలి అంటున్నారు, అంటే తను సరిగ్గా తినలేదన్నమాట, తనకు మటన్ నచ్చలేదంట, కానీ నాకు అన్నీ నచ్చినాయి బాగా. సో తినలేదు కాబట్టి ఇంకా తనైతే ఇంకా ఆకలిగా ఆకలి అని అంటా ఉంటే మావయ్య తీసుకొని వచ్చారు చికెన్. చికెన్ నేనే వండా, మంచిగానే వండా, అంటే మసాలాలు తక్కువ వేసి వండా, బాగుందనేసి తిన్నారనమాట. సో ఎలా ఉందో చెప్పమని వీడియో కూడా తీశాను, చూడండి ఓకేనా. వీడియో పూర్తిగా చూసి లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన తిన్నారు, ఎలా ఉందో చెప్పండి అండి. డీడి ఫస్ట్ ఇప్పుడు పెట్టు, నిజంగా ఉన్నదన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే తింటే సోను పాప వాళ్ళ నాయనమ్మతో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పెన్నుగాడు చూడండి ఎలా గుర్తుందో, గోతి కింద నక్కలాగా. సో వ్లాగ్ కంటిన్యూ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్ అండి, అందరికీ గుడ్ నైట్. అంతా బాగా టైర్డ్ అయిపోయాము.